పిఠాపురం రైల్వే గేట్ సమీపంలో నూతనంగా నిర్మిస్తున్న ఆర్యూబీ వల్ల రైతులకు తీవ్ర నష్టం కలుగుతుందని, రోడ్డు పట్టణాలకు సంబంధించిన సన్న చిన్నకారు రైతుల పొలాల్లో ఉన్న ధాన్యాన్ని ట్రాక్టర్లు ఎడ్లబళ్ల ద్వారా ఇంటికి తీసుకురావడానికి దారి లేకుండా చేయడంతో రైతాంగానికి నష్టం కలుగుతుందని స్థానిక శాసనసభ్యులు పెండం దొరబాబుకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు ఎటువంటి నష్టం కలగకుండా కాంట్రాక్టర్ రైల్వే అధికారులతో మాట్లాడి తగు చర్యలు తీసుకుంటానని తెలిపారు. ప్రజల సౌకర్యార్థం కాకినాడ పార్లమెంటు సభ్యురాలు వంగ గీతా విశ్వనాథ్ రోడ్ కమ్ బ్రిడ్జ్ ఏర్పాటు చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేశామని తెలియజేశారు. కార్యక్రమంలో బుజ్జా రామయ్య, గండేపల్లి బాబీ, తలిశెట్టి వెంకటేశ్వరరావు, శోభ, పెద్దపాటి రాజేష్ తదితరులు పాల్గొన్నారు. పిఠాపురం నియోజకవర్గం పిఠాపురం డ్వార్స్ గేట్ గురించి, అది ఆర్యుబి అండర్ గ్రౌండ్ రోడ్ మన ఎంపీ గారు, అలాగే శాసనసభ్యుగా నేను, అందరూ మన వైఎస్ఆర్సీ సహకారంతో ఆర్యూబీకి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. కానీ ఇక్కడ ఉండే పరిస్థితి ఏంటంటే, రైతులకు సంబంధించి ఆర్యూబీకి పక్కగా రోడ్డు ఉన్నది, అది ఒక 48 సెంట్లు ఎప్పటి నుంచో వీళ్ళకి రోడ్డుగా రైతులకు ఉపయోగించుకునే విధంగా ఆ రోడ్డు ఉన్నది. ఆ రోడ్డుని ఈ రోజున ఆర్యూబీని డైరెక్ట్గా రోడ్డుకే కన్స్ట్రక్షన్ దానివల్ల ఇబ్బందులు, అది కంప్లీట్ క్లోజ్ చేసే పరిస్థితిని వాళ్ళు కాంట్రాక్టర్ చెప్పుకున్నారట. అది కూడా మేము పూర్తిగా తప్పని భావిస్తూ ఉన్నాం. ఇది రైతులకి దారి లేకుండా చేసే విధానం ఏదైతే ఉందో అది పూర్తిగా తప్పిది. దీన్ని రైల్వే అధికారుల్ని, అలాగే మన కాంట్రాక్టర్ని కూడా కూర్చోబెట్టి మా వైఎస్ఆర్ రైతులు అందరూ కూడా, మొత్తం రోడ్ల నాయకులు అందరూ కలిపి కూర్చొని దీన్ని ఒక దీని మీద చర్చించి రైతులకు కానీ ప్రజలకు కానీ ఇబ్బంది లేని పరిస్థితిగా తీసుకొచ్చి దీన్ని వారికి దారి బర్రెల గ్రౌండ్కి కానీ రైతులకు కానీ దారి ఇచ్చేలాగా చేసి ఇక్కడ పక్కనే కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి వీలుగా ఉంది. దానికి రోడ్డు పక్కగా దీన్ని బ్రిడ్జ్ని పెడితే ఈ అండర్ గ్రౌండ్ కానీ కన్స్ట్రక్షన్ చేస్తే చాలా బాగుంటుందనే విధానంగా, ఎవరికి నష్టం లేని విధంగా ఈ రోజున కనపడుతున్న వాతావరణం. తప్పనిసరిగా రైల్వే అధికారులతో త్వరలో సమావేశం ఏర్పాటు చేసి ఎంపీ గారు కూడా అందరూ కలిపి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్తే